ప్రశ్న కూడా ఎళ్ళింది. ఒక్క నిమిషం అండి, మురళీకృష్ణ నాయుడు గారు ప్రస్తానిక అందుబాటులోకి వచ్చారు. రిషికొండ గురించి ఏది చెప్తా అంటున్నారు. నా మురళీకృష్ణ నాయుడు గారు ఓకేనా? రెండు నిమిషాలు చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. హనుమంత్ రెడ్డి గారు హలో చెప్పండి. మురళీకృష్ణ నాయుడు గారు చెప్పండి, వింటున్నారు చెప్పండి. ఇప్పుడు రిషికొండ అనేది వైజాగ్ చాలా అందమైన ప్రదేశం అండి. అది మనం ఈవేళ ఒక్కసారి మీ ముఖ్యమంత్రి దాని మీద ఎందుకు అక్కడ బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నారు? సామాన్యుడికి ఎందుకు కట్టుకోవడానికి అవకాశం లేదు? అక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్ని కోల్చడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి స్వయంగా తప్పు చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ కూడా కోల్చాలి కదా. ఎందుకంటే ఈవేళ ఋషికొండ అనేది చాలా ఒక అందమైన ప్రదేశం. ఇవాళ వస్తున్నది ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఋషికొండన మీ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం వేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళితే అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు? మీరు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయలేనప్పుడు ఆయన ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఏ తప్పు చేయలేనప్పుడు అక్కడ పెను ప్రమాదం ఉంది. త్వరలో అక్కడ మీ సీఎం కార్యాలయం ఏదైతే కడుతున్నారో అది కంపల్సరీ అక్కడ జరిగేది ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి. చెప్పండి అండి. హలో చెప్పండి. ఏమిటంటే అక్కడ చాలా ప్రేణి ప్రమాదం ఉంది. ఎలా మీకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వస్తే ఈ ఋషికొండ మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. త్వరలో అది కూలిపోవడం ప్రమాదం అయిన పరిస్థితి వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ఆలోచన లేకుండా మీరు కట్టేయండి, మండు వైఖరి ప్రదర్శిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల పరిస్థితి ఏమవుతుంది? ఒక అందమైన కొండను ఇంత దారుణంగా తయారు చేయడానికి ఈవేళ మీరు ఢిల్లీలో మీరు రిపోర్ట్ ఇచ్చిందంటే అక్కడ గ్రీన్ మ్యాట్ వేశారు. ఒక షూటింగ్ లో గ్రీన్ మ్యాట్ మీద ఎలాగా చేస్తారో అలాగే మీరు షూటింగ్ రైట్ అండి. రైట్ రైట్ రైట్. మురళీకృష్ణ నాయుడు గారు ఇదే చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జోష్నా గారు ఒకసారి చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఋషికొండలో మేమేదో టూరిజం కి సంబంధించిన